భారతీయ జనతా పార్టీ బలపరిచిన రంగారెడ్డి హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి విఎన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారని ఈ గెలుపు శుభసూచకమని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తాలో ఏవిఎన్ రెడ్డి గెలుపుపై బీజేపీ నాయకులు కార్యకర్తలు టపాకులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్గా మార్చి తెలంగాణను ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు అవుతుందని వాపోయారు. అదేవిధంగా భవిష్యత్తులో సాధారణ ఎన్నికల్లో కూడా ఓటమి పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలవకుండా ప్రజలు కుట్రలు చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తపస్సు బలపరిచినటువంటి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు భారీ మెజార్టీతోటి గెలుపొందడం శుభ సూచకం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ గురించే పెట్టినామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి మరి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటమి చూస్తూనే ఉన్నది. మరి ఇదే విధంగా ఇదే రిజల్టు భవిష్యత్తులో సాధారణ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా మరి బీఆర్ఎస్కు బుద్ధి చెప్పి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తున్నటువంటి వారందరికీ మెదక్ జిల్లా పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఒకవైపు లిక్కర్ దందా, ఒకవైపు భూమాఫియా చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ కల్వకుర్త కుటుంబానికి ఒక చెంప పెట్టుగా మరి ఈ తీర్పు రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి భయపడి వాళ్ళు అభ్యర్థిని ఏ అభ్యర్థిని బలపరచకుండా మరి వెనకడుగు వేసినటువంటి సందర్భంలో మరి బీజేపీ అభ్యర్థి గెలిపొద్దని చెప్పేసి బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళ అభ్యర్థి లేనప్పటికీ కూడా మరి ఉపాధ్యాయ సోదరులందరూ కూడా మరి బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించడం మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి ఒక మార్గదర్శకంగా మరి నిలబడతా ఉన్నది. మరి ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా మరి రాబోయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి తెలియజేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు మరొకసారి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భారత్.